హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుహా. నేను మీ సుహాసిని. ఇవాళ మన వీడియో వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు. ఏంటి ఇన్నా అనుకోకండి, అన్ని ఒకటే, ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది. మంచిగా కడిగి ఆరబెట్టినటువంటి బియ్యాన్ని పిండి పట్టించిన తర్వాత ఇడ్లీ పాత్రలో క్లాత్ మీద అలా ఉడికించుకోవాలి 20 నిమిషాల పాటు. వేడి మీదనే బెల్లం కరిగించినటువంటి వాటర్ వేసి ఈ విధంగా మంచిగా పిండిని పిసుక్కోవాలన్నమాట, అంటే ముద్ద వచ్చేలాగా. అమ్మ వేడి వేడిగా ఉంది, నీ చేతులు తీసే కాలుతాయి అంటుంది. తన చేతులు కాలవేమో, అంతే కదండి అదే తల్లి ప్రేమ అంటే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా చేర్చుకొని తినేసి వస్తూ ఉంటాను. సరదాగా అప్పుడు షూట్ చేసినటువంటి వీడియోనే. అమ్మ అయితే వేడి వేడిగా ఉంది, చేతులు కాలుతాయి, వద్దు తీసే అంటుంది. తన చేతులు కాలినా పర్వాలేదు, అంతే కదండి తల్లి ప్రేమ అంటే. ఇవి మంచిగా ఉండలు చేసుకునేలోపు మనం ఇడ్లీ పాత్రలో మరలా వాటర్ పెట్టేసేయాలి. ఆ ఉండల్ని కూడా మరలా ఉడికించాలన్నమాట ఆవిరి మీద. బాగా ఆవిరి వచ్చాకనే ఇడ్లీ పాత్ర పైన ఒక ప్లేట్ ఉంటుంది కదా, ఇడ్లీ ప్లేటు, దాని మీద ఈ కుడుములు వేయాలి. ఆవిరి వచ్చాకనే మనం కుడుములు వేయాలి, లేదంటే ప్లేట్కి కుడుములు అతుక్కుపోతాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఈ కుడుములు అలాగే మూత పెట్టి కొంచెం వీడియోలో చూస్తున్నట్లు ఆవిరి వచ్చాకనే నెక్స్ట్ కుడుములు కూడా వేయాలి, లేదంటే ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి. ఇక్కడ లక్కరెడ్డిపల్లిలో వినాయక చవితికి కుడుములు అటువంటివి చేయరండి. ఈ ఏరియాలో వీటిని ఏమంటారు, వినాయక చవితికి ఏం చేస్తారనేది కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. కుడుములు చేస్తుంటే ఖచ్చితంగా పూర్ణం కుడుములు కూడా చేయాలి కదండి, అందుకోసమే కొబ్బరి అలాగే పప్పులు, కొంచెం బెల్లం మంచిగా మిక్సీ పట్టేసి ఒక చుక్క పాలు వేసి ముద్దలాగా చేసుకోవాలి. కుడుములు పిండిని మోదకం షేప్లో తయారు చేసుకునేసి, అంటే మధ్యలో పూర్ణం పెట్టేసి దీనిపైన అంతా లేయర్ లాగా వచ్చే రౌండ్ బాదంకాయ షేప్లో చేసిందమ్మా. మా దగ్గర మోదకాల షేప్ లేదు కాబట్టి ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఆరిన తర్వాత ఉడికిన కుడుములు ఇలా ఉంటాయండి. వేడి మీద తింటే భలే ఉంటాయి తెలుసా, ఫ్యాట్లెస్ హెల్దీ ఫుడ్. మీరు ట్రై చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.